న్యూస్ టైం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఏపీలో సెంటిమెంట్గా మారిందని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 11 రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించేందుకు ఎన్డీఏ సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సరైన సమయంలో ఖర్చుపెట్టి ఆ పత్రాలను కేంద్రానికి పంపాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుందని పురంధేశ్వరి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలా కూడా సహకారాన్ని అందించడానికి ఇవాళ సన్నద్ధంగా ఉంది. అయితే విభజన చేయండి అని చెప్పి అడిగినటువంటి పార్టీలు ఎవరూ కూడా రాష్ట్రానికి ఏమి కావాలి అని అడిగినటువంటి దాఖలాలు అయితే లేవు. సమన్యాయం అన్న పదాన్ని కొంతమంది వాడారేమో కానీ సమన్యాయం అన్న పదానికి నిర్వచనం ఏమిటో ఎవరూ కూడా తెలియజేయడం జరగలేదు. అదేవిధంగా ప్రధానంగా అందరి మనసుల్లో ఈ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్ ఇస్తాము ఈ రాష్ట్రాలకు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 11 రాష్ట్రాలకి ఇవాళ స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి 11 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. రాష్ట్రాభివృద్ధి